నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలర్స్కైతే స్వాగతం అన్న. కువైట్ సెంట్రల్ జైల్లో జరిగిన సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ అహ్మద్ ఆల్ నవాఫ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కిడ్నీ మార్పిడి రంగంలో 95% విజయవంతమైన రేటును సాధించిన కువైట్ 2020లో 62 కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. మార్చి 20వ తేదీ ఆదివారం నుంచి 3 నెలల పాటు చెల్లుబాటు అయ్యే ఎంట్రీ వీసాలను జారీ చేస్తామని చెప్పి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ మానసిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు మరియు సిబ్బందిని రక్షించడానికి, భద్రతను నిర్వహించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్థిరమైన సెక్యూరిటీ పాయింట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పాదక ద్రవ్యాల మత్తులో పరిగెత్తి పోలీసు కుక్కతో బెదిరించి ఒక పౌరుడిని చంపిన కువైటీకి 5 సంవత్సరాల జైలు శిక్షను కువైట్ కాజేషన్ కోర్టు సమర్థించడం జరిగింది. ఇరాన్ నుంచి సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తూ ఉన్న 20 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని సులైబాలో సిరియన్ ప్రవాసుని అరెస్టు చేసినట్లయితే నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అయితే వెల్లడించడం జరిగింది. కువైట్లో 2018లో ఇళ్లల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 7,07,000 మందికి పైగా ఉంటే 2021కి 115,700 మంది తగ్గి 2021 నాటికి 5,91,368 మంది కువైట్ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నట్లయితే కువైట్ సెంట్రల్ బ్యూరో ప్రకటించడం జరిగింది. కువైట్లో 60 ఏళ్లు పైబడిన వారి అకామా రెన్యువల్ కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఇన్సూరెన్సు మరియు 250 దినార్ల రుసుము నిర్ణయం ఏదైతే ఉందో ఆ యొక్క నిర్ణయాన్ని కువైట్ అప్పీల్స్ కోర్టు రద్దు చేయడం జరిగింది. కువైట్లో గత 70 రోజుల్లో 2022 ప్రారంభమైనప్పటి నుంచి 70 రోజుల్లో 25 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పి అందులో 60% మంది భారతీయులే ఉన్నారు. అలాగే వారి వయసు 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే అధికారులు తెలియజేయడం జరిగింది. కువైట్లో క్లీనింగ్ కార్మికులు సమ్మెకు దిగడంతో అయితే కువైట్ దేశవ్యాప్తంగా పాఠశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి కువైట్లో ఉన్న తల్లిదండ్రులైతే విద్యాశాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్లో 1 దినారు 246.79 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18 దినార్ల 400 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో అత్యధికంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెరీర్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.